హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం పుదీనా పచ్చడి తయారు చేసే విధానం చూపిస్తున్నాను. సాధారణంగా ఈ పుదీనా పచ్చడి రోటీస్లోకి, దోశల్లోకి, రైస్లో కూడా కలుపుకొని తింటే బాగుంటుంది. పచ్చడి తయారీ విధానం, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 5 ఎండుమిరపకాయలు వేసుకొని వేపుకోవాలి. ఈ కలర్ వచ్చే వరకు కూడా వేపుకొని పక్కన ఒక బౌల్లో తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని వేపుకోవాలి. వీటిని అన్నిటిని సిమ్లో పెట్టి వేపుకోండి, హైలో పెట్టద్దు, త్వరగా మాడిపోతాయి. ఈ కలర్ వచ్చే వరకు కూడా వేపుకొని పక్కన ఒక బౌల్లో తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు కూడా వేసుకొని వేపుకోవాలి. వేగిన మినప్పప్పును ఒక బౌల్లో తీసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేపుకోవాలి. ఎక్కువ వేగన అవసరం లేదు, ఇక్కడ నేను చూపించే విధంగా వేగితే సరిపోతుంది. ముందుగా చూపించే వాటిని అన్నిటిని సపరేట్గా వేపుకొని ఒక బౌల్లో తీసుకోండి. ఆ తర్వాత అదే ఆయిల్లోని ఒక పెద్ద సైజు టమాటా, చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు, 5 ఎల్లుల్లిపాయ రబ్బలు వేసుకొని 3 కలిపి వేపుకోండి. ఇలా మూత పెట్టడం వల్ల టమాటా త్వరగా వేగుతుంది. మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి. ఇక నేను చూపించే విధంగా టమాటా వేగితే సరిపోతుంది, ఎక్కువ వేగన అవసరం లేదు. అంటే వీటిని ఒక బౌల్లో తీసుకోండి. పక్కన అదే ఆయిల్లో ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనా ఆకులను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆకు అనేది వాటర్ చేరి త్వరగా మగ్గుతుంది, త్వరగా వేగుతుంది. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. ఆకు అనేది కలర్ చేంజ్ అవ్వకుండా చూసుకోవాలి. ఆకు అనేది కొంచెం నల్లగా అయినా, అడుగు పట్టేసినా పచ్చడిలో కొంచెం చేదు వస్తుంది. ఇక నేను చూపించే విధంగా ఆకు అనేది ఈ కలర్లో వస్తే సరిపోతుంది, పర్ఫెక్ట్గా వేగినట్టు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పక్కన ఒక ఖాళీ మిక్సీ గిన్నె తీసుకొని ముందుగా వేపుకున్న సామాన్లన్నింటిని వేసుకోవాలి. వేపుకున్న పుదీనా ఆకును వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, తర్వాత రుచికి సరిపోయినంత మనం వేసుకోవచ్చు. ఇక నేను చూపించే విధంగా కొంచెం వాటర్ అయితే సరిపోతుంది. పచ్చడి అనేది మరీ సాఫ్ట్గా వస్తే బాగోదండి, కొంచెం గరుగ్గా ఉంటే బాగుంటుంది. వాటిని నేను ఇక్కడ మిక్సీ చేసుకుంటున్నాను. ఇక నేను చూపించే విధంగా పచ్చడి ఇలా వస్తే సరిపోతుంది. అంతేనండి, మన పచ్చడి అనేది రెడీ అయింది. మన పుదీనా పచ్చడి ఇక్కడైతే నేను ఇక తాలింపు వేసుకోలేదు, వేసుకున్నా వేసుకోకపోయినా మీ ఆప్షనల్. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.